ప్రైజెస్ చెప్తావు, నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాయన అప్పుడే చెప్తుండే. వీడేంది తిన్నాడు కానీ ఏం చెప్తాడు అనుకుంటున్నా, మళ్ళీ అట్లుంది టేస్ట్ అది. ఇంకో ముద్ద తినాలనిపించింది నాకు. నాన్ వెజ్ అయిన కాంబినేషన్లో తింటున్నప్పుడు దాంతో పచ్చిపులుసు తినూరి ఎవ ఏం కాంబినేషన్ రా అన్నట్టు ఉంటుంది. నమస్తే, ఎందరో తిండి బోతులు అందరికీ నా వందనాలు. అందరిలో మంచిగా నేనైతే బిందాస్ గున్నా, సేఫ్ గున్నా, కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. తెలంగాణలో దావత్ అయినా పండుగ అయినా పబ్బం అయినా ఏదైనా కానీ బగారా దాని కాంబినేషన్, బగారా కాంబినేషన్ అంటే ఏమేమి ఉండాలి, చికెన్ ఉండాలి, మటన్ ఉండాలి, ఆ రెండు లేకపోతే అసలు బగారా వేస్ట్. ఈడ ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. ఏడుకొచ్చినావు అంటే నేను ఇన్నిసార్లు బగారా బగారా అని 10 సార్లు చదివిన బగారా రుచులకు వచ్చిన చిచ్చా, నువ్వు దిల్సుకున్నావు రావా మా దిక్కు వీడియోలు చేయవా అని మసార్లు అడిగిను. దిల్సుకున్నారు అంటే స్టూడెంట్స్ కి అడ్డ. ఈడ ఇంటిని మిస్ అయ్యి ఇంటికి దూరంగా ఉండి మసమంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళ ఇంటిని గుర్తు చేసే ఒక ఫుడ్ చూపించాలనిపించింది. అందుకనే బగారా రుచులకు వచ్చిన. బగారా రుచులు ఏడుందంటే దిల్సుఖ్ నగర్ ఎన్విసెంట్ ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది. నడు లోపలికి పోయి బగారా దాని కాంబినేషన్ తో మటన్ తీసుకొని తిందాం. దా చలో బగారు రుచులకు వచ్చినాము. ఏమేమి తీసుకున్నాము అని అంటే స్టార్టర్లకి వెళ్ళి రెగ్యులర్గా బయట ఉండే రెస్టారెంట్లలో కాకుండా బగారా రుచులను జర్ర తెలంగాణ పేరు ఎట్లయితే పెట్టిరో గట్ల కొంచెం టచ్ ఇచ్చారు. ఆ పేర్లు కూడా అంతే ముద్దుగా ఉన్నాయి. చికెన్లకు వెళ్ళి పండుమిర్చి కోడివేపుడు ప్రైజెస్ చెప్తావు, నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాయన అప్పుడే చెప్తుండే. నెక్స్ట్ మిరియాల మాంసము ప్రాన్స్ ఒకటి తీసుకున్నా. ఇప్పుడు పండుమిర్చి కోడివేపుడు తిందాము. కళ్ళకు మాత్రం ఇంపు కనిపిస్తుంది, దాని కారం చూస్తుంటే జల్లు అంటుంది బాణం. అప్పుడే బగారా రుచులలో పండుమిర్చి కోడివేపుడు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. మొత్తము 3 టేస్టులు తెలిసినాయి. ఫస్ట్ నోట్లో పోందాడే కారం అయితే పండుమిర్చి ఆ ఫ్లేవర్ ఉంటుందా అది పోయింది నోట్లకి, జలమనది నాలుక. దాని తర్వాత ఉప్పు బాగా తగిలింది, పులుపు బాగా తగిలింది, ఉప్పు జర ఎక్కువైంది, ఓ బిట్ ఎక్కువైంది, టేస్ట్ మాత్రం బా. దిల్సుఖ్నగర్లో హాస్టలర్స్ ఎక్కువ, ఏదో కోచింగ్ తీసుకుందామని వచ్చేటోళ్ళు ఇంటి ఫుడ్ని బీభత్సంగా మిస్ అవుతుంటాం. ఎందుకంటే నేను కూడా దిల్సుఖ్నగర్లో ఉండి కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు తెలుసు. అట్లాంటి వాళ్ళు ఈ స్టార్టర్ తింటే నాలుక జల్లు ఉంటుంది, దెబ్బకు ఏదైతే నాలుగు చచ్చిపోయినట్టు ఉందో అది మొత్తం యాక్టివేట్ అవుతుంది. అమ్మ ఊరు గుర్తుకు రావాలి. క్వాంటిటీ కూడా గట్టి ఉంది బా, కారణం నశాలను కంటింది. నెక్స్ట్ మిరియాల మాంసం. తెలంగాణలో దావత్లలో మటన్ అంటే అదొక ఎమోషన్, ఎందుకో తెలియదు. అందరం నేను అన్నాను, నా దేశంతో నా సర్కిల్లో నా దోస్తులలో మా ఫ్యామిలీలో ఏడైతే చూసినో మటన్ అంటే విపరీతంగా ఇష్టపడతారు. చూడరు పీస్ ఎంత టెంప్టింగ్ ఉన్నది అది కళ్ళకే. నేను ఫస్ట్ రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే మాది ఇది అని చెప్పుకున్నాడు కాదన్న, కానీ నువ్వు ఏది తిన్నా అందులో మేము ఉట్టి ఫ్లేవర్ యాడ్ చేసినట్టు కాకుండా అంటే దానికి పేరు పెట్టినాం కదా ఆ పేరుకి జస్టిఫికేషన్ ఉంటుంది అని అన్నారు. ఆ మిరియాల అది ఏదైతే ఘాటు ఉంటుంది కదా అద్భుతంగా ఉన్నది. నా మటన్లో కొన్ని ఫేవరెట్ ముక్కలు ఉంటాయి నాకు, ఆ ముక్కల్ని దేవలాడుకుంటున్నాను. గిట్ల లైట్గా ఇది హెల్దీ ఫ్యాట్ అంటారో కూడా తెలియదు, ఘీ ముక్క భలే ఉంటుంది. మిరియాల ఘాట్ మంచిగా ఉన్నది, దాంతోపాటు ఇది ఏదైతే ఉల్లిగడ్డల్లో ఉండే ఆ స్వీట్నెస్ ఉంటుందా ఆ రెండింటి కాంబినేషను ఒక కొత్త ఫ్లేవర్ని ఇచ్చినాయి. అవి ప్రాన్స్ కాయింది, రొయ్య సైజ్ గింత ఉంది, 339 రూపీసు. దీని గ్రేవీ ఎట్లుంది తెలుసా, మటన్ని మనం దగ్గరికి ఫ్రై చేస్తే ఆ గ్రేవీతో టేస్ట్ ఉంటుందా అట్లున్నది గ్రేవీ.
ఇక్కడ షెఫ్ జర సిగ్గుపడ్డాడు కానీ వంట మాత్రం ఖతరనా చేసాడు. ఆయుర్వేద్ చలో స్టార్టర్స్కి జర్ర గ్యాప్ ఇచ్చి మన కోసం నాకు ఇష్టమైన బగార వెయిట్ చేస్తుంది. దాని ఉమ్ముతో ఇప్పుడు ఇక బగార రుచులకు వచ్చినప్పుడు బగార తినకపోతే మంచిగా ఉండదు. ఈడ మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నాడు బగార ఉంటుంది, ఆ బగార ఉట్టిది కాకుండా దాని కాంబినేషన్ చికెన్ కానీ మటన్ కానీ, అంటే మా ఇంట్లో పండుగ అయింది అనుకో, ఇంత బగార అన్నం వండుకుంటాం, దాని నుంచి ఇంత చికెన్ కానీ మటన్ కానీ వండుకుంటాం. సో ఇక్కడ బగారలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి తీసుకున్నా అంటే చికెన్ కూడా తీసుకున్నా, ఇది సింగిల్ క్వాంటిటీ. బగార రైస్ ఇచ్చి దాన్ని ఏ దాంతో మిక్స్ కొట్టుకుంటాం, మీదకెళ్ళి చికెన్ పెట్టిస్తారు, అది కూడా చికెన్ ఫ్రై సెమీ గ్రేవీతో ఉన్నది. ఇది 179 రూపీస్ దీని ప్రైజు. బగార అన్నము దాని కాంబినేషను, ఇంత మటన్ కర్రీ అది కూడా గ్రేవీతోని ఏదో దావత్లు చూసినట్టు ఉంటుంది. 249 రూపీస్ బగారా ముంగల పెట్టి ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు అంటే కాన్పని, అది ఎట్లా మాట్లాడతా చెప్పు. ఏక్ ముక్క బస్సే, ఎందుకంటే మటన్ ఉందాడ, మటన్ ఉన్నప్పుడు చికెన్ ఎట్లా తింటాం మనం, నైహో సక్త అంట. నేను ఫస్ట్ మా ఇంట్లో ఉన్న కల్చర్ ఏంది అంటే ప్లేట్లో బగార వేయంగానే దాని పక్క కింద చికెన్ మటన్ వేసినామంటే కలుపుకుని తిన్నారు మా ఇంట్లో. ఏం చేస్తామంటే ఫస్ట్ ఉట్టి బగార తింటాం. నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ 2 ఫ్లేవర్స్ తెలిసినాయి, ఒకటి దాల్చిన చెక్క, 2 ఇలాచీ. మా పెద్ద మనిషి లవంగం అయితే రాలేదు, ఇంకా ఎడివేణు. బగారని చికెన్ కాంబినేషన్లో తిందాం. ఈ చికెన్ కూడా ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొట్టి పెట్టేయకుండా చికెన్ కానీ మటన్ కానీ కీమా కానీ ఏదైనా 3 కిలోలు 5 కిలోలు ఒకటేసారి చేసేసి, అంటే టేస్ట్ ఏమాత్రం మారకుండా అదే టేస్ట్ రావడం కోసం ఒకటేసారి చేసి పెట్టేసి మనకు ఆర్డర్ వచ్చినప్పుడల్లా బగారా బగారా మీదకెళ్ళి చికెన్ ఇస్తూ ఉంటారు. వీడేంది తిన్నాడు కానీ ఏం చెప్తాడు అనుకుంటున్నావు, మళ్ళీ అట్లుంది టేస్ట్, అది ఇంకో ముద్ద తినాలనిపించింది నాకు. ఓ సింగిల్ క్వాంటిటీ ఒక మనిషికి గట్టి సరిపోతుంది. రొంబ నల్లార్క అమ్మ, ఇదంటే తమిళ కూడా వస్తుంది నాకు. స్పైసీ ఎక్కువ లేదు, మీడియం ఉంది, మాడరేట్ ఉంది. తింటుంటే ఇంకా నాకు జాలరా నాయన ఏదో ఘాటు తగులుతున్నాయి అని వదిలే బుద్ధి కాకుండా ఇంకా తిందాం ఇంకో ముద్ద తిందాం అనేటట్టు ఉన్నది. ముక్కల్ని పీకి పీకి ఇంత కండ వదలకుంటా తిన్నప్పుడే అదో సంతృప్తి ఉంటుంది. మళ్ళా కోడి మన కోసం చచ్చిపోయి దాన్ని సక్క తినకపోతే అది ఎంత ఫీల్ అవుతుంది, మాట వస్తుంది. ఇప్పుడు అప్పటి నుంచి ఏం తిండికి వెయిట్ చేస్తున్నాను నేను, మటన్, ఓ మటన్ కాయంగి మూలబొక్కున్నది. ఇప్పుడు మావాడు చూస్తున్నాడు, అరే ఆడు నాకు ఉంచుతాడా వాడు తింటాడా, నాకు ఉంచుతాడా వాడు తింటాడా అని. నీకు ఉంచాను రా నాయన, నేనే తింటా మూలబొక్క. ఫస్ట్ బగర్ వేసుకునే వేసుకోకపోయినా మూలబొక్క మీద అని కన్నుపడ్డది, నేను వేసుకుంటా ఫస్ట్. బస్ చాలు చాలు చాలు, ఇంకా చాలు ఇంకా చాలు. ఇట్లా ఫుల్గా గ్రేవ్ కలుపుకొని తినాలి. మటను కారము ఘాటు ఇదేది లేకుండా ఆ కారంని ఘాటుని లైట్ ఇట్లా మిక్సీలో వేసి కలిసిపోర్ర బై మీరు అన్నట్టు చేశాను. మటన్ ఇది దూదు ఉడికినట్టు ఉడికింది, అట్లా ఉడకబెట్టారు. మటన్ కలర్ చూడు, లైట్ పింకిష్. అంటే లైట్ పింకిష్ అంటే ఏంది అనేది నీకు డౌట్ రావచ్చు, నేను చెప్తా. ఏం లేదు, లైట్ పింకిష్ ఉంటే లేత కూర అని అర్థం. ఎంతైనా మటన్ జర ఉడికి ఉడికినట్టు ఉంటే అది పిక్కుని పిక్కుని తింటుంటే బలి ఉంటుంది. మామూలుగా మా ఇంట్లో పండుగ అయినా సండే అయినా ఏదైనా బగారా ఇట్లా వండుకుంటే అంచుకు మేము తగ్గింది మిర్చి కాసాలి అట్లా ఉండదు మాకు, ఆడ పచ్చిపులుసు వేసుకుంటాం ఇట్లా. మళ్ళీ ఇంట్లో కూడా ఉల్లిగడ్డలు లేవనుకో గిన్నె తీసి కింద కొట్టాలనిపిస్తుంది. ఇట్లా కరివేపాకులు కొత్తిమీరలు ఉల్లిగడ్డలు అన్నీ వాడాలి. ఈ బగారన్నం కానీ నాన్ వెజ్ ఏదైనా కాంబినేషన్లో తింటున్నప్పుడు దాంతో పచ్చిపులుసు తినూరి ఎవ ఏం కాంబినేషన్ రా అన్నట్టు ఉంటుంది. మూడు భూములు ఒక్క భూమి కూడా కాదు. ఆ మటన్ ముక్క ఒక రౌండ్లో తగులుతుండాలి, ఆ ఉల్లిగడ్డ ఒక రౌండ్లా, కరివేపాకు ఒక రౌండ్లా అన్నట్లు మిక్స్ అవుతుండాలి లోపల. ఎట్లయిపోయిందంటే కామెంట్ సెక్షన్లో ఇంకా మా దిల్చుకున్నారికి రావా నువ్వు, ఉప్పల దగ్గర వీడియోలు చేయవా అని. అమ్మ మంచిగా ఉంటే చేద్దామా అని ఆయన, నేను ఫైనల్గా మంచి ప్లేస్లో అయితే వేస్తున్నా,
ఇంకడికి వచ్చి నువ్వు తిన్నది అనుకో, నేనేం చేయలేను. మటన్లో ఈ ముక్క కనుక మీకు పడింది అనుకో, అసలు వదలకూరి. ఇది లైట్ ఫ్యాట్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్. మళ్ళీ మీరు మళ్ళీ హెల్తీ ఫ్యాట్ అని చెప్పిన నేను, మళ్ళీ నేను డాక్టర్ని కాదు. మళ్ళీ అనుకుని మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఈ ముక్క పడ్డప్పుడు వద్దనుకుంటా తినూరి. ఇప్పుడు దాని తినే అద్భుతమైన ఘట్టం వచ్చింది. ఇది ఎట్లుందంటే నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా అన్నట్టున్నా. ఇట్లా గుంస అట్లా వచ్చింది. ఎట్లారా నాయన ఇట్లా వస్తే జరసేపు తంటాలు పడాలి నువ్వు రానికే. అయిపోయింది, ఏం లేదు, గుంజి పడేసిన ఒక రౌండ్లను. ఇప్పుడే అందిన తాజా వార్త, గరం గరం వార్త ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ మటను చికెను ఇట్లా కాకుండా ఈ స్టార్టర్లు ఉన్నాయి కదా, నేను ఇందాక తింటున్నప్పుడు అన్న సెమీ గ్రేవీ ఉన్నది అని, పండుమిర్చి కోడివేపుడు, దీన్ని ఈ బగారా కాంబినేషన్లో తినొచ్చు మీరు. అంటే ప్లెయిన్ బగారా 90 రూపీస్. సో ఈ ప్లెయిన్ బగారా తీసుకొని స్టార్టర్ తీసుకుంటారు, ఆ స్టార్టర్ కాంబినేషన్లో తీసుకొని అక్కడ కూడా కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది. ఈ బగారాకి ఆ కాంబినేషన్ కూడా అదిరిపోతుంట మొన్న ఎవరో తిని, అద్భుతంగా ఉంది అన్నాడు. సో నేను తినలేదు కాబట్టి మీరు వచ్చి తిని ఎట్లుందో కింద కామెంట్లో చెప్పారు నాకు. ఇక చికెన్ బగారాకి వచ్చేసరికి అదిరిపోయింది నాకు, మా ఇంట్లో తినట్టే ఉండే. ఇక మటన్ అయితే ఇక కంప్లీట్లీ దావత్ అయ్యేది. చలో ఇది బగార రుచులల్లా ఫుడ్ కథ. ఇది ఏడుందనంటే మన ఆర్ఎస్ బ్రదర్స్ కేఎల్ఎం షాపింగ్ మాల్ ఇది అంతుందా, దాని పక్కకు రాగానే గల్లి ఉంటుంది. ఆ గల్లీలో మెఫిల్ అవన్నీ వస్తుంటాయి. దాని కొంచెం ముందుకు రాగానే ఎన్ఎస్ఎంట్ అనే కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ ఆపోజిట్లు ఉంది. మ్యాప్లో కరెక్టే ఉంది, నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాప్ ఇట్లా కొట్టినవా అట్లా వచ్చినావా అయిపోతుంది. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరులు ఉరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మంచిగా తినూరి, మంచిగా ఎక్సర్సైజ్ చేయరి, హెల్దీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, మన వీడియోలు చూసుకుంటూ ఉండరు. ఉంటాం అలా ఎందరో తిండి పోతులు. అందరికీ నా వందనాలు, బాయ్, లవ్ యూ, చిచాస్.